హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి జూపిటర్ 125 సీసీ చూసుకోవచ్చు. ఓకే, అండ్ డిజిటల్ మీటర్ BS6 ఇది ఫ్రెండ్స్. దీని టాపిక్ ఈరోజు వచ్చి మనకు అదే, దీనికి ఎగెస్ట్రా ఫాగ్ లైట్స్ ఏవైతుంటాయి ఫాగ్ లైట్స్ ఫిట్ చేస్తున్నాం. సైడ్ మిర్రర్ సైడ్లు అనమాట ఫాగ్ లైట్స్ ఫిట్ చేస్తున్నాం. కంపెనీ వచ్చేసి SGC, బెస్ట్ క్వాలిటీ, ఆన్లైన్ ద్వారా దొరుకుతున్నాయి, పర్చేజ్ చేసుకోవాలి. మల్టీ కలర్లో ఉంది దీనిలో, చూసుకోవచ్చు లైట్స్. ఓకే, అండ్ టాపిక్ వచ్చేటప్పటికి ఏముంది ఫ్రెండ్స్, డూమ్ ఎట్లా ఓపెన్ చేయాలంటే పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు మనకి జూపిటర్ క్లాసిక్ కానీ జూపిటర్కి వచ్చేటప్పటికి ఎట్లా అంతే, మనకి సైడ్లో రెండు స్క్రూస్ ఇస్తుండే పైన కింద, నెక్స్ట్ ఈ సైడ్లో స్క్రూ వచ్చి 4 స్క్రూ వస్తుంది, సైడ్లో కట్ వస్తుండే. ఇప్పుడు ఈ మోడల్ కదా అట్లా ఏమీ లేదు, చూసుకోవచ్చు. మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. ఓకే, కింద గట్ట ఏం లేదు, బట్ ఇది ఎట్లా డూమ్ ఎట్లా ఓపెన్ చేయాలని క్లియర్గా చూపిస్తుంది దీనిలో. ఓకేనా, కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి, స్కిప్ చేయకండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎలా ఓపెన్ చేయాలని. చూసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ గట్ట ఏం లేదు దీనికి. ఓకే, చూపిస్తాను కంప్లీట్గా. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనకు డూమ్ ఓపెన్ చేయాలంటే దీని కింద రెండు ఇచ్చాడు స్క్రూ, చూసుకోవచ్చు. ఇప్పుడు జూపిటర్ న్యూ మోడల్ BS6 ఏదైతే ఉందో ఇక్కడ బోల్ట్ ఇచ్చాడు, 10mm బోల్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్లో ఒక స్క్రూ ఉంది, నెక్స్ట్ సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ ఒకటి ఉంటుంది, చూసుకోండి. ఈ 3 స్క్రూస్ ముందు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నెక్స్ట్ మనకి ఇది ఓపెన్ చేయాలి. ఇది ఎలా ఓపెన్ చేయాలి చూపిస్తాను. ముందుగలది 3 స్క్రూలు ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, 3 బోల్ట్లు ఏవైతే ఉన్నాయో మన స్క్రూ ఉన్నాయి, నెక్స్ట్ సైడ్లో 2 బోల్ట్స్ ఉన్నాయి, ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ టెస్టర్ ఏదైతే తీసుకోవాలి, ఇలాంటిది టెస్టర్ ఒకటి పట్టుకొని ఈ సైడ్లో అనమాట గ్యాప్స్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లు అనమాట లైట్గా ఫ్రెష్ చేయాలి. హెవీగా ఫ్రెష్ చేయండి, కింద డ్యామేజ్ విరిగిపోతుంది. ఓకేనా, ఈ సైడ్ ఓపెన్ చేసాక నెక్స్ట్ ఏముందని తెలుస్తుంది. మెయిన్ ఇదే ఫ్రెండ్స్, దీన్ని చూసుకోవాలి క్లియర్గా. ఎందుకంటే లైన్స్ పడతాయి ఇట్లా కాకుండా, మనం స్లోగానే చిన్న టెస్టర్ స్క్రూడ్రైవర్తో అయితే హెవీ అయిపోతుంది. లైట్ టెస్టర్తో ఇట్లా పట్టుకొని చేయాలి. ఓకే, ఇట్లా పట్టుకోండి. ఇక్కడ ఒక లాక్ వస్తుంది సైడ్లో, ఇక్కడే మెయిన్ ఉంటుంది. కొంచెం ఇక్కడ కొంచెం గట్టిగా ఇట్లా ప్రెషర్ స్పైక్ వచ్చేస్తుంది. ఏం ఉండదు, కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఏం టెన్షన్ పడాల్సి ఉంటుంది. అట్లా గట్టి పీకే కానీ విరిగిపోద్ది. కొంచెం చూసుకుంటా తీస్తారు. లాక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా BS6 ఏ వెహికల్స్ కొన్ని, హోండా స్టాండ్ గట్ యూనిక్ నేను చూసుకునే డోమ్ గట్లనే వస్తున్నాయి లాక్స్. సైడ్లో లాక్ అవుతుంది. ఇది డోమ్ ఓపెన్ చేసాక ఏదైతే షీల్డ్ ఉందో షీల్డ్ ఓపెన్ చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి చూడండి, స్టార్ స్క్రూస్ ఉన్నాయి కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. సరే, స్క్రూస్ 2 ఓపెన్ చేసాక ఎంతకుముందు సేమ్ ప్రాసెస్, షీల్డ్ ఎట్లా ఓపెన్ చేసాం దాన్ని దీనికి అట్లానే సైడ్లో కొంచెం లైట్గా సైడ్ లాక్స్ ఉంటాయి, దీనికి లైట్ లైట్గా ప్రెస్ చేసామంటే ఇది ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ మనకి ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ అంతే, వెహికల్ పైన కూర్చుంటే రైట్ సైడ్ అనమాట లాక్స్ ఓపెన్ చేయండి, లెఫ్ట్ సైడ్ తీయకండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీయకండి, బ్రేక్ అయిపోద్ది. లెఫ్ట్ సైడ్ అనమాట ఫస్ట్ లాక్లు ఓపెన్ చేయండి, దాని తర్వాత అనమాట బయటకి ఇట్లా రిమూవ్ చేయాలి. మళ్ళీ పెట్టేటోడి గట్ట ఫస్ట్ రైట్ సైడ్ కూర్చోబెట్టి దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టండి. ఓకే, దాని తర్వాత పైనకి వెళ్ళి మళ్ళీ 2 బోల్ట్స్ ఉన్నాయి, ఈ 2 ఓపెన్ చేయండి. 10mm ఉంటుంది, ఈ 2 బోల్ట్స్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక ఇక్కడ గట్ట చూసుకోవచ్చు, దీనికి అన్ని లాక్స్ ఉంటాయి. యాక్టివ్ గట్ల వస్తే లాక్స్ అట్లనే ఉంటాయి, దీనికి చూసుకుంటే లాక్స్ అన్నీ ఓపెన్ చేస్తాం. సైడ్ చేసేయండి వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేసుకున్న పర్లేదు, లేకుండా కొంచెం సైడ్ చేసి తీసుకుంటారు. బట్ ఓపెన్ చేయాలి ఎందుకంటే కొంచెం హార్డ్గా వస్తుంది, విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. యాంటీ క్లాక్ ఉంది లెఫ్ట్ సైడ్ కాబట్టి, ఇది మనకి ఏదో కామన్ రైట్ సైడ్ ఎక్కడ చేస్తున్నా కాదు, యాంటీ క్లాక్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుతుంది. ఓకే, డీజిల్ ఫస్ట్ ఎంత వస్తుంది కదా, ఎంత ఇక లాక్ అయితే దీనికి కొంచెం సైడ్ కొంచెం ఫ్రెష్ చేసి తీసింది ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఇప్పుడు BS6 వచ్చే కొంచెం స్మార్ట్గా చేస్తారు, మరి లాస్ట్ ఉంది కదా మనం చూసి తీసుకుంటారు. ఇక్కడ చూస్తారు రైట్ సైడ్ ఫస్ట్ తీయాలి, బయటికి తీసాక లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి దీన్ని. ఇందులో లెఫ్ట్ సైడ్ దీనికి ఒక హుక్ ఉంటుంది, దానిలోకి బయటకు వస్తుంది. ఒక చూపిస్తున్నారు అనమాట,
లైట్ సైడ్ లేక మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్కి అక్కడ కలెక్షన్ తీసేద్దాం. ఇచ్చాడు కాబట్టి మనకి రైట్ సైడ్కి ఇట్లా ఫ్రంట్కి రాదు, సైడ్లోకి వెళ్ళి వస్తుంది. ఓకే, ప్రతిదీ మేము ఫస్ట్ కలిసి ఫిట్ చేస్తాడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళండి. ప్రతి డోమ్ ఇన్సీల్డ్గా నేను తీసేటాడు కాబట్టి అట్లా లాక్ సిస్టమ్ ఇచ్చాడు. ఫైనల్ డోమ్ ఇది ఓపెన్ చేయడం ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేటాడికి దీన్ని ఫాగ్ లైట్స్ ఏవుతుంది ఫిట్ చేసి ఫైనల్గా వీడియో చూపిస్తాను. మరి బటన్ గట్టా ఎక్కడ పెట్టి నేను చేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము కంప్లీట్గా అయితే హెచ్డిజి లైట్స్ ఏవైతున్నాయో ఫాగ్ లైట్స్ ఫిట్ చేస్తాము. ప్రాపర్గా చూసుకోవచ్చు మనం క్లాంప్స్ అయితే దీన్ని తయారు చేసాము. మీరు గట్ట జూపిటర్ వెహికల్కి ఏదైతే ఇట్లా ఫాగ్ లైట్లు పెట్టుకోవాలంటే ఇది కంఫర్ట్ ఫిట్గా ఉంటాయి, చూసుకోండి చిన్నగా స్మార్ట్లో. నెక్స్ట్ లైటింగ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇట్లా క్లాంప్స్ చేసుకుని ఇక్కడ బటన్ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు మోడలింగ్ బటన్ వస్తుంది ఒకటి రెడ్ కలర్ బటన్ ఆన్ ఆఫ్, అది వర్క్ చేయదు దీనికి ఎందుకంటే ఎక్కడ ఫిట్టింగ్ అవ్వదు ప్రాపర్గా. దాని గురించి మనం ఇట్లా క్లాంప్ తయారు చేసుకుని దీనికి ఇట్లా పెట్టాము. ఇక్కడ వైర్స్ గట్టి లోపలికి వస్తే ఇక్కడ ప్లాస్టరింగ్ చేయలేదు చేస్తాను. నెక్స్ట్ ప్రాపర్గా లోపలికి వైరింగ్ వెళ్ళిపోయింది, మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, మనకి ఎక్కడ కనబడదు గట్ల ఎక్కడేముందండి. వెహికల్ గట్టి ఎట్లా కలెక్షన్ ఇచ్చామంటే వెహికల్ స్టార్ట్ అయితే లైట్స్ అంది ఆన్ అవుతాయి, ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇక మీరు మెయిన్ అయితే టాపిక్ వచ్చి మన డోమ్ గురించి, డోమ్ చూసారు కదా ఎలా ఫిట్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి, క్లియర్గా మీకు ఎలా ఓపెన్ చేయాలి మీద ముందుగా చూడటాను. ఫిట్టింగ్ అయితే నేను ఆల్మోస్ట్ చేస్తాను, ఫ్రీగా ఫ్రీ మైండ్తో కంప్లీట్గా చూసుకొని చేయండి. మళ్ళీ ఎలా ఫిట్ చేయాలని చూడటాను అంత ల్యాగ్ అయిపోతుంది మీరు అని చెప్పి నేను చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు చేసే తర్వాత కొంచెం కేర్గా చేసుకొని చేస్తారు. ఈ లాక్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు కొంచెం చేశారంటే ఓపెన్లో అయిపోద్ది, ఇంకేం లేదు. నెక్స్ట్ క్లాంప్స్ చూసుకోండి, మీరు ఫిట్ అయ్యేటట్టు చేసాం లైట్స్. అండ్ లైటింగ్ మీకు చూపిస్తాను, ఇది ఎల్లో. ఓకే, నైట్ లైట్ మేబీ డేలో కట్టి చూడు లైటింగ్ ఎంత వస్తుంది, వైట్ ఇది ఎల్లో. ఓకే, చూసుకోవచ్చు ఫ్రంట్ లుక్, ఇది హాఫ్ సెంటర్, ఇది వైట్, వైట్ అండ్ ఎల్లోలో కాంబినేషన్లో లైట్స్. ఇది లెటర్ చాలా బెటర్ లైటింగ్ ఉంటుంది, ట్రై చేయండి. ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే మీకు 1600 రూపీస్కి వెళ్ళి 1400 రూపీస్ ఉంటుంది, ఇంకేమి ఎక్కువ ఉండదు. బటన్ కాస్ట్ వచ్చేసి మనకి రఫ్లీ ఒక 30-40 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఇక వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.